మహేశ్వర నియోజకవర్గం బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బతుకమ్మ సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో 450,000 చీరలు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఈ చీరల్లో కేసీఆర్ గారి అభిమానం, నేతన్నల కష్టం చూడాలని, మహిళలకు ప్రభుత్వ చిరుకానుక అందిస్తూ ఉండడంతో నేత కార్మికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. మహిళలు ఆత్మగౌరవంతో బతకాలని, మిషన్ భగీరథతో నీటి కష్టాలు దూరమయ్యాయని, కేసీఆర్ కిట్, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్లతో అండగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి మరియు స్థానిక కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. నేత కార్మికుల ద్వారా నేర్పిస్తున్న గొప్ప అవకాశం అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. ఈరోజు మీకు ఇస్తున్న చీరలో ఖచ్చితంగా ఆ నేత కార్మికుల కష్టం చూడండి. ఎందుకంటే వాళ్ళు రోజు నేస్తూ ఉంటేనే జనవరి నుండి ఇప్పటి వరకు ఈ 9-10 నెలలు వాళ్ళు కష్టపడి నేస్తూ ఉంటే నెలకి 10 లక్షల చీరలు నేసారు వాళ్ళు. 10 లక్షల చీరలు మనం రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తూ ఉన్నాం. మన కార్పొరేషన్లో 7,000 మందికి ఈరోజు చీరలు ఇస్తూ ఉన్నాం. 10 లక్షలతో పాటు మన జిల్లాకు వచ్చేసరికి 4 లక్షల పైచలకు చీరలు మా మహిళా సోదరులకు అందించడం జరుగుతుంది. వాటి ఆ చీర మీ చేతిలో పెట్టిన మరుక్షణం ఆ చీరలో నేతన్న కష్టం చూడండి, కేసీఆర్ గారి అభిమానం చూడండి. ఎందుకంటే అంతకన్నా ఖరీదే చూస్తాం మనం, కానీ ఒక్కొక్క చీరకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక పుట్టినరోజు తీసుకున్న చీరకు, అమ్మ నాన్న కొనిచ్చిన చీరకు, అన్నదమ్ములు కొనిచ్చిన చీరకు, అదేవిధంగా ఈరోజు కేసీఆర్ గారు అభిమానంగా ఇస్తున్న చీరలో ఖచ్చితంగా నేతన్న కష్టం చూడండి అని కూడా మీకు అందరికీ మరొకసారి మనవి చేస్తూ మీకు అందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు, దసరా పండుగ శుభాకాంక్షలు. ఆ గౌరమ్మ తల్లి చల్లని దివ్యత్తులు, మీరు చల్లగా ఉండాలి పిల్లవాళ్ళతో, అదేవిధంగా మీ కుటుంబాలు కూడా అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ కూడా అదే ఆశీర్వాదాన్ని ప్రభుత్వానికి ఇవ్వండి అని మనస్ఫూర్తిగా కోరుతూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఆడబిడ్డకి కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ రెడ్డి మేడం గారికి, అలాగే గౌరవ డిప్యూటీ మేయర్ విక్రమ్ శేఖర్ గారికి, అలాగే గౌరవ కమిషనర్ గారికి, గౌరవ స్థానిక కార్పొరేటర్ సంతోషి శ్రీనివాస రెడ్డి గారికి, అలాగే తోటి కార్పొరేటర్లందరికీ, కోఆప్షన్ సభ్యులకు, అలాగే డీఈలకు, ఏఈలకు, స్టాఫ్ అందరికీ, ఇక్కడ చేసిన ముఖ్యంగా మహిళా మండలందరికీ కూడా అడ్వాన్స్ సద్దల బతుకమ్మ, అలాగే దసరా శుభాకాంక్ష తెలియజేస్తున్నాను. బతుకమ్మ అనగానే ఆ మహిళలకి చాలా పెద్ద పండుగ. మహిళలందరూ రంగురంగుల పూలతోటి, అలాగే కొత్త కొత్త చీరలు కట్టుకొని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ 10 రోజులు మహిళలు ముఖ్యంగా దేవి అమ్మవారిని మనం పూజించుకుంటాము. నవరాత్రులు అమ్మవారిని వివిధ రూపాలలో పూజించుకొని మరి వివిధ నైవేద్యాలతో మొక్కి నైవేద్యాలు సమర్పిస్తాము. మరి ఆ అమ్మకి కోరిన కోరికలతోటి కొంగు బంగారంగా మహిళా మనులందరూ అమ్మవారిని, దుర్గాదేవి అమ్మవారిని ఎంతో నియమనిష్టలతోటి పూజించి, అలాగే మగవాళ్ళు కూడా దీక్ష తీసుకొని ఈ 10 రోజులు చాలా నిష్టగా పూజ చేస్తారు. మరి అమ్మవారి ఆశీస్సులతోటి మనందరం చల్లగా ఉండాలని కోరుకుంటూ మరి దసరా పండుగను కూడా అందరూ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా నా యొక్క చిన్న సూచన ఏంటి అంటే, మహిళా మనులందరికీ శారీస్ ఇవ్వడంలో ప్రత్యేక పాత్ర ఉంటుంది, కానీ అవి కాటన్తో కానివ్వండి, లేదంటే చేనేత నేత కార్మికులకు ఈరోజు ఉపాధి కల్పించడానికి చేనేత వస్త్రాలైనా సరే వాటిని పంపిణీ చేస్తే బాగుంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిషనర్ గారికి, మేనేజర్ గారికి, ఈ ప్రోగ్రామ్కి ఎంతో సహకరించినటువంటి ఆఫీస్ స్టాఫ్కి, అలాగే పోలీస్ సిబ్బందికి